రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదకొండు నుంచి చదువుకుందా ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీ సెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును ఎవని గూర్చి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టిన ఆ గోత్రములోని వాడు ఎవడనో వద్ద పరిచర్య చేయలేదు మన ప్రభు యోధా సంతానమందు జన్మించినందుట స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గుర్చి మోసే ఏమియూ చెప్పలేదు ప్రభునంద ప్రియులారా దేవుని మహాకృప చేత మరొకసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను హెబ్రిల్ రాసిన పత్రికలో ఏడవ అధ్యాయంలో యాజకుని నిర్లక్ష్యం చేయకూడదు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ యాజకునికి కానుకలు తీసుకొని రానివారు యాజకుని శ్రేష్టమైన సేవకత్వాన్ని పొంది అన్యాయంగా ప్రవర్తిస్తున్న వారి గురించి గత రెండు దినాలుగా మనము దేవుని వాక్యంలో ధ్యానం చేశాం ఆత్మ సంబంధమైన వాటిలో పాలు పొంది శరీర సంబంధమైన వాటి విషయంలో మరి పాలివారు కానివారు వారు యాజకుని నిర్లక్ష్యం చేస్తున్నవారని మనం ధ్యానం చేశాం హెబ్రిపత్రిక ఏడవ అధ్యాయంలో యాజకుడు ఎవరో మనము మరొక సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం పదమూడవ ఉచంలో బలిపీటమున వద్ద చేయవాడు యాజకుడు ఎవరు అంటే బలిపీఠమున వద్ద పరిచర్య చేయవాడు ఈ ఉదయకాలం మనము బలిపీఠమును నిర్లక్ష్యం చేయవాడు అనే మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా యాజకుని నిర్లక్ష్యము చేయుట అంటే బలిపీటమును నిర్లక్ష్యము చేయుట అని కూడా అర్థం ఉన్నది మలాకి గ్రంథము చూడండి మలాకి గ్రంథము మలాకి గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన చదువుతున్నాను మలాకి గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచ్చినం ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరు ఏమి చేసి మాట ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి అపవిత్ర పరిచితమని మీరందరు ఎహోవా భోజనపు బలను నేర్చపరిచినందు చేతనే కదా గుడ్డిదాని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటిదాని నేను రోగము గల దాని నేను అది దోషము కాదా అట్టి వాటిని అధికారికి నీవు ఇచ్చిన అట్లాతో నీకు దయచూపున నేను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యహోవా అడుగుచున్నాడు బలిపీఠమును నిర్లక్ష్యము చేయుట బలిపీఠం మీద అర్పణ విషయంలో ఉన్న నిర్లక్ష్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం బలిపీఠం మీద గ్రుడ్డిదాన్ని కుంటిదాన్ని రోగము గల దాన్ని అర్పించి ఏమి చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్య పెట్టామని శ్రేయులు జనాంగము దేవునితో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం బలిపీఠం మీద ఏం అర్పించాలి ఎలా అర్పించాలి అనేది దేవుడు వారితో చాలా తేటగా చెప్పాడు అయితే వారు గ్రుడ్డిదాన్ని కుంటిదాన్ని రోగము గల దాన్ని ఆ బలిపీటం మీద అర్పించడం ద్వారా బలిపీఠమును నిర్లక్ష్యపడుతున్నారనే మాట మనం చూస్తున్నాం యాజకుడు బలిపీటమున పరిచయ చేస్తున్నాడు కాబట్టి బలిపీటమును నిర్లక్ష్యం చేయటం యాజకుని నిర్లక్ష్యం చేయటమే ఎందుకంటే బలిపీఠం మీద ఏదైతే అర్పించబడిందో అది యాజకుని ఆహారం అందుకనే మలాఖి గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న దగ్గర ఏం రాయబడిందంటే బలిపీఠము అనే దగ్గర నా భోజనపు బల్ల యహోవా భోజనపు బల్ల అనే మాట చూడండి ఏడవచ్చు యహోవా భోజనపు బల్ల ప్రియులారా బలిపీటము ఎహోవా భోజనపు వల్ల ఎందుకంటే బలిపేట మీద అర్పించబడేది యాజకుని ఆహారం యాజకుని ఆహారం అంటే దేవుని ఆహారం దేవుని ఆహారాన్ని గుడ్డిదానిగా కుంటిదానిగా రోగము గల అర్పించవచ్చా అనేది ఇక్కడ మనము గమనిస్తున్నాం అయితే ఏది అర్పించాలి బలిపేట మీద ఎటువంటి అర్పణ చేయాలో దేవుడు చెప్పాడు చూడండి లేవీకాండము లేవియ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుదాం తర్వాత ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచ్చినా చదువుదాం గమనించండి వాక్యాన్ని గమనించండి దేనికి కళంకం ఉండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఇరవై రెండు గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గజ్జి రోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టి వాటిని ఏహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపేట మీద ఎహోవాకు హోమము చేయకూడదు కురూపి అయినా కోడినైనాను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నిలిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చితికిన దానినే కానీ కోయబడిన దానినే కానీ ఎహోవాకు అర్పింపకూడదు మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు పరదేశి చేతి నుండి వా అటు వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారంగా అర్పింపకూడదు అవి లోపము కలివి వాటికి కళంకములుండును అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పము చాలా తేటగా చెప్పాడు బలిపీఠం మీద అర్పించే అర్పణకు రెండు లక్షణాలు ఉండాలి అది నిర్దోషమైన గొర్రె పిల్లయి ఉండాలి రెండు అది నిష్కలంకమైన గొర్రె పిల్లయి ఉండాలి పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదిలో మన ప్రభు అయిన గొర్రెపిల్ల నిర్దోషమైన గొర్రెపిల్ల నిష్కళంకమునకు గొర్రెపిల్ల మనం మాట్లాడుకునే అంశము నిష్కళంకమైన గొర్రె పిల్ల అంటే ఏ అవయవంలో కూడా కళంకం ఉండకూడదు అది గుడ్డిదిగా ఉండకూడదు కుంటిదిగా ఉండకూడదు అది చిరుగుడు గలదిగా ఉండకూడదు అది గజ్జిరోగం కలిగిందిగా ఉండకూడదు చాలా తేటగా చెప్పాడు ఆ అర్పణ అర్పించేటప్పుడు పరదేశి చేతిలోంచి తెచ్చి దాన్ని అర్పించవద్దని చెప్పాడు ఎందుకంటే వాటిని పెంచేవాడు బల్యర్పణ కోసం వాటిని పెంచట్లేదు ప్రాముఖ్యంగా ఇస్రాయేలీలలో దేవాలయంలో గొర్రెలు కాసేవారు ఉంటారనేది మనం గతంలో ధ్యానం చేశాం ఎందుకంటే ఆ గొర్రెలు బలి అర్పణ కొరకు మాత్రమే అవి పెంచబడుతూ ఉంటాయి వార్త రెండవ అధ్యాయంలో యేసుప్రభు పుట్టిన తర్వాత ఏసుప్రభుని చూడడానికి వచ్చిన గొర్రెల కాపర్లు బలి అర్పణ చేసే గొర్రెలను కాసేవారు అందుకనే వారు నిజమైన గొర్రె పిల్లను చూడటానికి వచ్చారు వారికి ఇవ్వబడిన ఆనవాలు కూడా అదే పశువుల తొట్టెలో పరుండి ఉన్న పస్కా పశువును చూడటానికి వాళ్ళు వచ్చారు పశువుల తొట్టిలో పరుండి ఉన్న గొర్రె పిల్లని చూడటానికి వాళ్ళు వచ్చారు ఎందుకంటే వారి పని అదే వారి గొర్రెలు కాస్తూ ఉన్నారు ఎందుకు ఆ గొర్రెలు అంటే అవి బలి అర్పించబట్టడానికి పరదేశికి బలి పీఠం మీద అర్పించబడే గొర్రె పిల్లను గుర్చిన అవగాహన లేదు అందుకని అతడు ఆ గొర్రెలను జాగ్రత్తగా కాపాడకపోవచ్చు ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో పొదను చూస్తున్నప్పుడు పొదలో చిక్కుకొని ఉన్న అది కూడా కొమ్ములు చిక్కుకొని ఉన్న గొర్రె పిల్ల మనకు అనిపిస్తుంది వినండి పొట్టేలు కొమ్ములు ఆ పొదలో చిక్కుకున్నాయనే మాట చూస్తున్నా దానిని తెచ్చి అర్పించమని చెప్పాడు ఎందుకంటే ఒకవేళ పొట్టేలు యొక్క కాలు చిక్కుకున్నా దాని యొక్క పొట్ట చిక్కుకున్న దాని మరి ఏ ఇతర అవయవం చిక్కుకున్నా అది కళంకం ఏర్పడుతుంది దాన్ని అర్పించకూడదు ఆ గొర్రె పిల్ల పట్ల ఎందుకు అంత జాగ్రత్త తీసుకోవాలి బలిపీటం మీద అర్పించే అర్పణ మీద అంత ఎందుకు అంత జాగ్రత్త తీసుకోవాలంటే ఆ బలిపీఠం మీద అర్పించే ప్రతి అర్పణ ప్రభు అయిన ఏ గొర్రె పిల్లకు సాదృశ్యముగా ఉన్నది మన ప్రభు అయిన ఏ ఎవరంటే ఆయన ఏ కళంకము లేని గొర్రె పిల్ల అని మనం చూస్తున్నాం యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాట చూస్తున్నాం యోహాను వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదిలో ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కొరంగెలుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవచనలో క్రీస్తు అనబడు మన పస్కా పశువు వధించబడును అని చెప్పాడు పేతుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదిలో నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల అని ప్రభు గురించి చెప్పారు హెబ్రీ పత్రిక తొమ్మిది ఇరవై ఏడులో నిర్దోషి నిష్కల్మషుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు అని చెప్పాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క అవయవాల్లో ఒక్క అవయవంలో కూడా లోపం లేదు ఆయన ఆరోగ్యకరమైన అవయవాలు మన కొరకై బలిపేట మీద అర్పించాడు ఆయన కంటిలో ఆయన యొక్క చెవిలో ఆయన యొక్క అవయవాల్లో ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన యొక్క ప్రతి అవయవం కూడా అది ఆరోగ్యకరమైన అవయవం ఒక కుంటి దాన్ని దేవుడు మన కొరకు అప్పగించలేదు ఒక గుడ్డి దాన్ని దేవుడు మన కొరకు అప్పగించలేదు దేవుడు మన కొరకు అప్పగించిన అర్పణ ఎవరంటే తన సొంత కుమారుడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తున్నాం తన సొంత కుమారుని మన కొరకు అప్పగించుటకు వెనుక తీయని దేవుడు అనే మాట మనం చూస్తున్నాం అందుకనే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు అనే నిజస్వరూపానికి ఛాయిగా ఉన్న అర్పణల్లో ఏ కళంకం ఉండకూడదని దేవుడు ఎందుకు చెప్పాడంటే వాటిని అర్పించినప్పుడు వాటి యొక్క నిజస్వరూపం క్రీస్తులో ఉంది కనుక ఆ క్రీస్తులో ఏ కళంకము లేదు కనుక వాటిలో ఏ కళంకం ఉండకూడదు అని చెప్పాడు అట్లయితే ప్రియులారా బలిపీఠం మీద అర్పించబడిన అర్పణ అది ఏ కళంకము లేని అర్పణ ఈ బలిపీఠం మీద అర్పించబడే అర్పణ యాజకుని ఆహారం అని ఇంతకుముందే మనం జ్ఞాపకం చేసుకున్నాం యాజకుడు వాటిని తింటాడు కాబట్టి బలిపీఠం మీద అర్పించబడేది చాలా శ్రేష్టమైంది ఎందుకంటే ఏ అవయవం కూడా అందులో లోపం లేనిది అప్పగించబడు అర్పించబడుతుంది దేవునికి అర్పించబడే అర్పణ అది ఏ సూక్రీస్తును పోలినిదే ఉండాలి ఏ సూక్రీస్తులు ఏ కళంకము లేదు కనుక దానిలో ఏ కళంకం ఉండకూడదు అనే మాట మనం చూస్తున్నాం లేవీకాండము మూడవ అధ్యాయము పదకొండో వచ్చినాం లేవీకాండము మూడో అధ్యాయము పదకొండో వచ్చినాం యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలును అది యహోవాకు హోమరూపమైన ఆహారం అన్నాడు బలిపేట మీద అర్పించబడేది దేవునికి ఆహారం ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా దేవుని ఆహారము ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం దేవుని ఆహారము యాజకుడు తినే ఆహారము ఏ కళంకము లేని ఆహారము అనే మాట మనం గమనిస్తున్నాం ఇప్పుడు మనం మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మొదటి విషయం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయంలో పస్కా పశువును తిన్నవారు ఎవరు రెండవ సంగతి పదాజ్ఞలు వచ్చిన తర్వాత బలిపేటం మీద అర్పణ తిన్నవారు ఎవరు మూడవ సంగతి నేడు బలిపేటం మీద అర్పణ తింటున్నవారు ఎవరు ఈ మూడు కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగుదాం రండి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయంలో మొదటిగా ఈ మాట చదువుకుందాం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చూడండి ఇరవై ఎనిమిదో వచ్చిన అప్పుడు ఇష్రాయేలీలు ఇస్రాయేలీలు అన్నాడు కానీ ఇస్రాయల్లో కొందరు అనలేదు ఇస్రాయేలీలు ఏం చేశారు వెళ్ళి అలాగు చేసిరి ఎహోవా మోషి ఆహ్ ఆజ్ఞాపించినట్లే చేసిరి ఈ మాటలో మనం గమనిస్తున్నది ఏంటంటే ఇస్రాయేలీలు అందరూ పస్కా పశువును భుజించారు పస్కా పశువు అంటే బలి అర్పించబడిన పశువు వినండి బలి అర్పించబడింది వాస్తవంగా ఎవరు తినాలి అంటే యాజకులు మాత్రమే తినాలి పాత నిబంధన కాలంలో యాజకులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే లేవీలలో నుండి వచ్చారు ఇది మనకు తెలిసిందే మనం చదువుకున్న ఎబ్రిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తున్నాం లేవీలు యాజకులై ఉన్నారనే మాట చూస్తున్నాం పదాజ్ఞలు వచ్చిన తర్వాత లేవీలే యాజకులు కానీ గమనించండి పదాజ్ఞలు రాకముందు ధర్మశాస్త్రం రాకముందు పాత నిబంధన రాకముందు ఇస్రాయేలీలు అందరూ కూడా పస్కా పశువు తిన్నారు అంటే దీని అర్థం ఏంటంటే పదాజ్ఞలు రాకముందు ఇస్రాయేలీలు అందరూ యాజకులుగా ఎంచబడ్డారు ఇది ఎలా సాధ్యం లేవీలు మాత్రమే పదాజ్ఞలు వచ్చిన తర్వాత యాజకులుగా ఉన్నారు కదా పదాజ్ఞలు రాకముందు బలి అర్పించబడిన పస్కా పశువును అందరూ భుజించారు ఇది ఎలా సాధ్యము అని మనం ఆలోచిస్తే ఇది ఎందుకు సాధ్యము అంటే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన చూడండి సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను గాను ఉందరని చెప్పుము అన్నాడు అందరూ యాజకులుగా ఉండటం దేవుని చెత్తం లేవీలు మాత్రమే యాజకులుగా ఉండటం దేవుని చిత్తం కాదు అందరూ రాజులైన యాజక సమూహంగా ఉండాలనేది దేవుని చిత్తం యాజక రూపమైన రాజ్యముగా ఉండాలని దేవుని చెత్తం యాజక రూపమైన రాజ్యాన్ని ఏమన్నాడంటే విశ్వాస నిబంధన అన్నాడు విశ్వాసము అనే నిబంధన ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైంది కాదు గలతి పత్రిక మూడా పన్నెండులో చూస్తున్నాం ధర్మశాస్త్రము రాకమునుపు విశ్వాసము అనే నిబంధనలో ఇస్రాయేలీలు దేవుడి చేత ఎంచబడ్డారు గమనించండి నిర్గమాకాండం రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇస్రాయలీలను ఐగుప్తులోంచి ఆయన బయటకు తీసుకొచ్చిన నిబంధన ఏదంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన ఆ నిబంధనలో ఇస్రాయేలీలు అందరూ కూడా అబ్రహాం సంతానంగా ఎంచబడ్డారు ఎందుకంటే వారందరూ విడిపించబడ్డారు వారందరూ కూడా విమోచించబడ్డారు స్వతంత్రులుగా చేయబడ్డారు కాబట్టి ఇష్రాయలీల్లో ఉన్న ఆ ఆరు లక్షల మంది వీరులు అనగా వారి కుటుంబాలన్నీ కూడా వారందరూ కూడా అబ్రహం సంతానంగా ఎంచబడ్డారు ఎవరు అబ్రహాం సంతానం అబ్రహామ్లోంచి పుట్టినోళ్ళు అందరూ కాదు పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం విశ్వాస సంబంధులే అబ్రహాం సంతానం అన్నాడు కాబట్టి దేవుడు ఇష్రాయలీలందరినీ కూడా విశ్వాసం అనే నిబంధనలు ఎంచాడు వారిని బయటకు తీసుకొని వచ్చాడు అందుకనే కదా వారు పాడిన పాటలు కూడా చెప్పారు నీ కృపచేత మమ్మను తోడుకొని పోతివి అని చెప్పారు పదిహేను అధ్యాయం పదమూడో వచ్చింది దర్గుమాకాండంలో అంటే దేవుడు కృప అనే నిబంధనలో వారిని బయటికి తీసుకొచ్చాడు విశ్వాసం అనే నిబంధనలో వారిని ఆయన చూశాడు అందుకనే ఇస్రాయలీలు అందరూ కూడా ఆ బలి అర్పించబడిన పస్కా పశువుని తిన్నారు అదే కాదు ఇప్పుడు కూడా ఇస్రాయలీలు అందరూ పస్కా పశువుని తింటారు ఎందుకంటే పస్కా ప పస్కా పండుగ విమోచన పండుగ అది బంధించే పండుగ కాదు అది పాత నిబంధన కాదు అది క్రొత్త నిబంధనకు అది సా సాదృశ్యంగా ఉన్నది ఏ రాత్రి అయితే పస్కా పశువు వధించబడిందో అదే రాత్రి ప్రభు అయిన అప్పగించబడ్డాడు అందుకనే ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి అని మనం చెప్తాం ఏ పస్కా పండుగలు అయితే ఇస్రాయలు విడిపించబడ్డారో అదే పస్కా పండుగలో యోహాను స్వార్త పదమూడాధ్యాయం ముప్పై నాలుగులో ఏసు ప్రభు క్రొత్త ఆజ్ఞనిచ్చాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించండి దాని పేరే క్రొత్త నిబంధన దాని పేరే విశ్వాసము దాని పేరే సర్వసత్యము దాని పేరే సత్యమైన వెలుగు సర్వ సత్యము ఆత్మ యొక్క నియమము అని మనము స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమం అని రకరకాలుగా మనం వింటూ ఉన్నాం పస్కా పండుగలో ఇష్రాయేళలు అందరూ పస్కా పశువుని భూజిస్తున్నారు వాళ్ళందరూ యాజకులుగా ఎంచబడుతున్నారు ఆ తరువాత మనం పదాజ్ఞలు వచ్చిన తర్వాత బలిపీఠం మీద అర్పించబడినవి కేవలం యాజకులు మాత్రమే తినాలి ఆ యాజకులు లేవీలు మాత్రమే అనే మాట మనం చూస్తున్నాం అయితే హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో మరొక మాట చదువుదాం పదమూడో అధ్యాయం పదవోచనం మనకొక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు ఇప్పుడు మరొక మాట చెప్తున్నాడు మూడో మాట ఇది ఈ మాటలో బలిపీఠం మీద ఉన్న వాటిని తింటున్నది ఎవరంటే ఏసుక్రీస్తునని విశ్వాసం ఉంచిన వారు మొదటి భాగంలో ఇస్రాయేలీలు పస్కా పశువును భుజించారు రెండవ భాగంలో మనం రెండవ రెండవ భాగం అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత లేవీలు మాత్రమే అనగా లేవీలులో నుండి యాజకులు ఎవరైతే అయ్యారో ఆ యాజకులు మాత్రమే బలిపీటం మీద ఆహారం తింటున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఏసు ప్రభు నందు విశ్వాసముంచిన వారు వారందరికీ అనుగ్రహించబడిన బలిపీటం ఇంకా అద్భుతమైన సంగతి ఏంటంటే ఈ బలిపీటం మీద అర్పించబడుతున్న ఆహారము లేవీలలో నుండి వచ్చిన యాజకులు కూడా తినడానికి అధికారం లేదు ఎందుకు అంటే ఈ బలిపీటం ఎక్కడుంది ఇలా చెప్తున్నాడు పదకొండవ శిబిరము శిబిరమునకు వెలుపట ఉంది ఈ బలిపీఠం ఎక్కడుంది పదమూడవ వచనం గవినికి వెలుపట ఉంది అయితే ఇస్రాయేలు యాజకులు ఈ బలిపేట మీద అర్పించబడుతున్న వాటిని తినటానికి వారికి అధికారం లేదు ఇంకెలా జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయేలు యాజకులు వారు అర్పించే బలి అర్పణలు అవన్నీ కూడా వాటి రక్తం తీసుకొని వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేకపోతున్నారు సంవత్సరానికి ఒక్కసారి వారు బలి అర్పణ తీసుకొని అనగా ఆ రక్తం తీసుకొని అతిపరిశుద్ధ స్థలమును ఆ రెండవ గుడారంలోనికి వెళ్తున్నారు కానీ దాని సంబంధమైన ఆ బలి అర్పణ ఏదైతే అర్పించారో ఆ అవన్నీ కూడా శిబిరం వెలుపట దహించబడుతున్నాయనే మాట పదకొండవ చూస్తూ ఉన్నాం పదకొండవ వచ్చిన చదవండి వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాని చే చేబడినో ఆ జంతువుల కళే భారంలో శిబిరమునకు వెలుపట దహింపబడిన అంటే అవి తినడానికి వారికి అధికారం లేదు ఎందుకు వారికి అధికారం లేదంటే సంవత్సరానికి ఒక్కసారే అనగా ఏడవ నెల ఏడవ నెల పదవ దినాన జరిగే ప్రాయశ్చితార్థ పండుగ ఆ ప్రాయశ్చితార్థ పండుగలో అర్పించబడే ఆ అర్పణ అది శిబిరం వెలుపడ దహించబడుతుంది దీని అర్థం ఏంటంటే ఆ యాజకులు ఎవరు కూడా ఆ ఆహారాన్ని తినట్లేదు ఎందుకంటే ఆ యొక్క అర్పణ యొక్క నిజస్వరూపం ఇప్పుడు నెరవేరింది ప్రభు అయిన నిజమైన గుడారంలోని ప్రవేశించాడు ఇప్పుడు మనకు అనుగ్రహించబడిన బలిపీటం ఆ బలిపీటం మీద అనుగ్రహించబడిన ఆహారం మనము తప్ప ఇంకా పాత నిబంధన యాజకులు కూడా తినటానికి వారికి అధికారం లేదు ఇంతకీ ఆ బలిపీటం ఏంటి ఆ బలిపీటం మీద ఉన్న ఆహారం ఏంటి ఇప్పుడు మనం చూద్దాం రండి కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పద్దెనిమిదో వచనం శరీర ప్రకారమైన ఇశ్రయులను చూడి బలి అర్పించిన వాటిని తినివారు బలి అర్పించిన వాటిని తినివారు బలిపేటంతో పాలివారు కారా పదిహేడవ వచ్చిన మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకొని చున్నాము రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము శరీర ప్రకారమైన ఇశ్రయులను చూడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపేటంతో పాలివారు కారా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన కొరకు అనుగ్రహించబడిన బలిపేటం ఆ బలిపేట మీద అర్పించబడుతున్న ఆహారం అది పాత నిబంధన యాజకులు కూడా తినడానికి అధికారం లేదన్నాడు ఆ ఏంటో ఆ బలిపీటం మీద అర్పించబడిన ఆహారం ఏంటో ఇదిగోండి కొరిందీలో రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయులు చెప్పాడు అది ప్రభు శరీరము అది ప్రభు రక్తం పదహార వచ్చిన మనము విరుచురొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకున్నటే కదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకున్నటే కదా యాజకులు మేకల్లో గొర్రెలు కోడెలు ఇంకా రకరకాల పశువులు అర్పించబడినప్పుడు ఏ కళంకము లేని ఆ బలు అర్పించబడుతున్నప్పుడు వారు వాటిని తిన్నారు కానీ ఈరోజు ఆ అర్పణ యొక్క నిజస్వరూపమైన క్రీస్తును మనం భుజిస్తున్నాం రొట్టె విరిచే కూడికలో విరవబడిన రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకొనుట ఈ సంగతి నాకు సుమారు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం అర్థమైనప్పుడు అంతకుముందు ప్రభు రొట్టెను క్రీస్తు శరీరానికి సాదృశ్యము అని అనుకొని తినేవాళ్ళం మా స్థానిక సంఘంలో సుమారు ఒక ఐదు సంవత్సరాల క్రితం ప్రభు రొట్టెను గురించి క్రీస్తు శరీరానికి సాదృశ్యము అని అనుకునేవాళ్ళం కానీ ఏది సాదృశ్యము ఏది నిజస్వరూపమో కూడా అర్థం కాకుండా చాలా కాలం వాక్యాన్ని అనుసరించాం వినండి సాదృశ్యము యాజ పాతని పందని యాజకులు తిన్నారు కానీ నిజస్వరూపం మనం తింటున్నాం సాదృశ్యం వేరు నిజస్వరూపం వేరు ప్రభు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పుచ్చుకొనుట అని చెప్పాడు విరవబడిన రొట్టె తినటం స్థుతించబడిన పాత్రలో త్రాగటం క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనటం ఇలా జ్ఞాపకం చేస్తున్నాను యాజకులు తినే ఆహారంలో బలిపేట మీద అర్పించబడిన బలులలో ఏ అవయవంలో లోపం లేదు అని ఎందుకు చెప్పాడు అంటే ఉండకూడదని ఎందుకు చెప్పాడు అంటే ప్రభువైన ఏ మన మన పస్కా పశువు లేదా మన గొర్రె పిల్ల మన విమోచకుడు ఆయన ప ఆయన బలిపేట మీద అర్పించబడినప్పుడు మన కొరకే శ్రేష్టమైన తన ప్రతి అవయవాన్ని మన కొరకు అప్పగించాడు ఎందుకు ఆయన శ్రేష్టమైన ప్రతి అవయవాన్ని అప్పగించాడంటే మనము ఆ ఆహారాన్ని తింటాం కాబట్టి ఆయన శరీరం తింటున్నాం మనం ఆయన అవయవాలు మనం తింటున్నాం ఇది తెలిసిన తర్వాత ఒకరోజు ఒక ఆదివారం ఇదే వర్తమానాన్ని నేను మా స్థానిక సంఘంలో రొట్టె విరిచే కూడికలు అందించినప్పుడు అందరం కలిసి ఒక ఊరు పరిచయకు వెళ్తున్నాం ఒక వాహనంలో పరిచయకు వెళ్తున్నప్పుడు సుమారు నిడదవల దగ్గరలో మేమందరం కలిసి వాక్యాన్ని మళ్ళీ స్టడీ చేస్తున్నాం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అప్పుడు ఈ ఉదయకాలం మీరు ఏ అవయవం తిన్నారు అని డిస్కషన్ స్టార్ట్ చేశారు ఒక ఆయన ఏమో నేను ప్రభు యొక్క కన్ను తిన్నాను నేను ప్రభు యొక్క చెవి తిన్నాను నేను ప్రభు యొక్క గుండెను తిన్నాను అని మాట్లాడుకుంటూ వాక్యాన్ని అప్లై చేసుకున్నారు ప్రతి రొట్టె విరిచే కూడికలో మనం ప్రభు యొక్క శరీరంలో పాల్పుచ్చుకుంటున్నామంటే ఆయన యొక్క శ్రేష్టమైన కళంకం లేని అవయవాలు కొరకు అప్పగించబడ్డాయి అందుకనే చూడండి ప్రభు యొక్క శరీరం ఆయన అప్పగిస్తున్న రాత్రి ప్రభు చెప్పిన మాట పదకొండు అధ్యాయం ఇరవై మూడో చిలో ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అని ప్రభు చెప్పాడు ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం ఆయన శరీరం అసలు ఎందుకు విరవబడింది అనేది నేను ఒకసారి గుర్తు వెళ్తాను ఆయన శరీరం ఎందుకు విరవబడింది ఎందుకు విరవబడింది అంటే తర్వాత ఆయన ఒక పాత్రని ఎత్తుకున్నాడు ఆ పాత్ర గురించి ఆయన చెప్పాడు ఆశీర్వచనపు పాత్ర పదాద్యం పదహారు ఆశీర్వచనపు పాత్ర స్థుతించబడిన పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అని చెప్పాడు క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటి క్రొత్త నిబంధన అంటే అర్థమేంటి అంటే క్రీస్తుతో కూర్చుండుట ఎఫ్ఎస్సి పత్రిక రెండో అర్థం ఏడవచ్చు చూస్తున్నా క్రొత్త నిబంధన అంటే క్రీస్తుతో కూర్చుండుట అని అర్థం ప్రతి రొట్టె విరిచే కూడుకులో ప్రభు పాత్రలోని మనం త్రాగుతున్నప్పుడు నేను క్రీస్తుతో కూర్చున్నాను అని క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రొత్త నిబంధన అంటే కూర్చుండుట విశ్రాంతి పాత నిబంధన అంటే వంగిపోయిన నడుము ఇప్పుడు చూడండి మనము క్రీస్తుతో కూర్చుండుట కొరకు మన ప్రతి భారము కూడా ప్రభు యొక్క వీపు మీద పడింది ఆ వీపు మీద పడటం ద్వారా నూట ఇరవై తొమ్మిదో కీర్తన మూడో వచనంలో చెప్పాడు దున్నువారు నా వీపు మీద దున్నారని చెప్పాడు అంటే మన వంగిపోయిన నడుం మీద ఉండాల్సిన ప్రతి భారము కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క వీపు మీద పడినప్పుడు ఆయన వీపు మన కొరకే కొట్టబడింది ఎలా కొట్టబడిందో కూడా చెప్పాడు పదవ అధ్యాయం నాలుగో వచ్చినం బండవలే కొట్టబడింది నిర్గమాకాండం పదిహేడో అధ్యాయంలో ఇస్రాయేలు తల మీద పడాల్సిన కర్ర ఈసారి బండ మీద పడింది వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు వారు భారాల క్రింద నుంచి బయటకు వచ్చారు వంగిపోయిన బరువులు నడుము నుంచి వాళ్ళు బయటకు వచ్చారు వారిని దేవుడు నిలువుగా ఆయన నిలబెట్టాడనే మాట చూస్తున్నాను నిర్గమకాండం ఆరో అధ్యాయం ఆరో వచ్చడంలో ఆయన చెప్పాడు ఐగుప్తులు మోయించి బరువుల క్రింద నుండి నేను మిమ్మల్ని వెలుపలికి తీసుకొని వస్తానని వారు బయటకు వచ్చారు వారి మీద పడాల్సిన కర్ర బండ మీద పడింది ఆ బండ కొట్టబడగా ఆ బండలోంచి నీళ్ళు వచ్చాయి ఆ నీటి గురించి చెప్తాన్నాడు మనము బండలోనిది త్రాగుతున్నామని చెప్పాడు ఇస్రాయిల్ బండలోని త్రాగారు దాని నిజస్వరూపం క్రీస్తు రక్తం ఆ బండ ప్రభు అయిన క్రీస్తే బండ అనగా పునాది మన పునాది పేరు విశ్రాంతి సంఘానికి పునాది ఏసుక్రీస్తే ఎందుకంటే ఏసుక్రీస్తే కూర్చున్నవాడు విశ్రాంతి